सूर्यापेट जिला मद्दिराल मंडल परिधि महिला रैतु पालबिंदल नागमणि न्यायदीक्ष प्रजावाणी पार्टी व्यवस्थापकुलु लिंगिडि वेंकटेश्वर्लु वारु मात्लाडारु। तप्पुडु पौति पट्ट रद्दु कोसं मद्दिराल मंडलं कुक्कडं ग्रामानिकि चेंदिन महिला रैतु पालबिंदल नागमणिकि न्यायं जरगालनि पौति पट्टालु चेसिन मद्दिराल तहसील्दारुनु तप्पुडु निवेदिक इच्चिन उद्योगुलनु పరిశీలన చేయకుండా ఒకే రోజులో జిల్లా కలెక్టర్ కి సిఫారసు చేసిన ఆర్డీఓపై క్రమశిక్షణ చర్య తీసుకోవాలన్నారు। ఫేక్ పత్రాలు సమర్పించి తప్పుడు పౌతి పట్ట చేయించుకున్న ముక్కల భూపాల్ రెడ్డిని అరెస్ట్ చేయాలన్నారు। తప్పుడు పట్టాలు చేసిన సంఘటనపై జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ జోక్యం చేసుకుని విచారణ నిర్వహించాలని అదే విధంగా కుక్కడం గ్రామ పరిధిలో ఉన్నటువంటి సర్వే నంబర్ 380/1 లో 3 ఎకరాల 15 గంటల వ్యాపార భూమిని సాదాబై నామా ద్వారా 2000 సంవత్సరంలో మే 6వ తేదీన కొనుగోలు చేసి అప్పటి నుండి ఇప్పటి వరకు భూమిపై కబ్జాలో ఉండి వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నామన్నారు। తక్షణ న్యాయం జరగాలని ఆవేదన వ్యక్తం చేశారు। ఈ దీక్షలో భాగంగా పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు। నమస్కారం। ప్రజావాణి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు లింగడి వెంకటేశ్వర్లు ఈ రోజు 15/7/2022 సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రంలో न्यायदीक्ष कार्यक्रम सेपटाधीक्ष मुख्यमंत्री उद्देश्य मद्रार मंडल में उड़ ग्राम पैध बालबिंदर नागमणि ना पकन उठी महिला कार्यकर्ता रेवे संवस मूडेक 15 कुंडल व्यवसाय भूमि कल आ रोज इप्डवी आम कब्जा में उदी अदे विधा रेस सारूदार गारी आरटीओ गारी पटा चेयर दरखास्तक అదే విధంగా ఈ దరఖాస్తు మీద స్టేటస్ రిపోర్ట్ కొరకు సమాచార చక్రం కింద అడిగితే ఈ అప్లికేషన్ పరిశీలనలో ఉన్నది, మేము దీన్ని పరిష్కరిస్తాము, మేము దీన్ని మీకు సమాధానం ఇస్తాము అని వ్రాతపూర్వకంగా సమాధానం కూడా తహసీల్దార్ గారు ఆర్డీఓ గారు ఇచ్చారు। ఆ తర్వాత ఈ యొక్క భూమికి సంబంధించి ఎన్నడో 30 ఏళ్ల కింద అమ్మినటువంటి ముక్కాల ప్రతాప రెడ్డి అనే ఒక వ్యక్తి ఇప్పటికీ పట్టాదారుగా కొనసాగుతున్నాడు। ఇది అదనగా చూసుకొని అతను సాధుకున్నాడు అని ఒక వ్యక్తి ఆయన పేరు ముక్కాల భూపాల రెడ్డి ఆయన వచ్చి 35 సంవత్సరాల తర్వాత నన్ను మా నాన్న మా అమ్మ సాధుకున్నారని ఈ రోజు 35 ఏళ్ల తర్వాత ఆయన చదువుకున్నటువంటి వ్యక్తి లెక్చరర్ గా పని చేసిన వ్యక్తి ఇన్ని రోజులు పట్టించుకోకుండా ఈ రోజు వచ్చి మా నాన్న పేరు ఉందని ఉద్దేశంతోనే అతను భౌతిక చేయించుకోవడానికి 35 ఏళ్ల కింద మరణించినటువంటి అమ్మది సాధుకున్న అమ్మది సాధుకున్న తండ్రిది డెత్ సర్టిఫికెట్ తీసి లీగల్ ఏజ్ సర్టిఫికెట్ తీసి పౌతి పట్టాని ఈ యొక్క ల్యాండ్ని చేయించుకోవడం ఈ దరఖాస్తు పెట్టుకున్నాడు। మరి తహసీల్దార్ దీని విచారణ చేసి ఒకటోసారి దరఖాస్తు పెట్టుకున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఈ పౌతి అమలు జరగదు, దీంతో బాలబిల్ల నాగమని కబ్జాలో ఉన్నది, ఇది వివాదంలో ఉన్నది, చేయడం కుదరదని తిరస్కరించారు। కానీ ముక్కాల భూపాలరెడ్డి రాజకీయ పరుకుబడిని ధన పరుకుబడిని ఉపయోగించి ఏ విధంగా నేను భూమిని కాజేయాలనే ఉద్దేశంతో మళ్ళీ రెండవసారి పౌతి పట్టా కోసం దరఖాస్తు చేసుకుంటే ఈ లోపల అన్ని ఏర్పాట్లు జరిగిపోయినాయి। తహసీల్దార్కి ఏమి ఇవ్వాలి, ఆర్డీఓ గారికి ఏమి ఇవ్వాలి, కింది సిబ్బందికి ఏమి ఇవ్వాలి అన్నీ కూడా సర్దుకొని చట్ట విరుద్ధంగా రెండోసారి పౌతి పట్టా కోసం అప్లై చేసుకుంటే ముక్కాల భూపాల్ రెడ్డి ఆగమేఘాల మీద 3 రోజుల్లో మొదటిసారి ఏమో పౌతి పట్ట చేయడానికి వీల్లేదని తిరస్కరించినటువంటి దరఖాస్తుని రెండోసారి పెట్టుకున్న తర్వాత ఇమ్మీడియట్గా దాన్ని పౌతి పట్ట అమలు కోసం తహసీల్దారు ఆర్డీఓ 2 రోజుల్లోనే అమలు కొరకు కలెక్టర్ గారు పంపితే కలెక్టర్ గారు పౌతి పట్ట చేశారు।